తొమ్మిది రోజుల పాటు విశిష్ట పూజలు అందుకున్న గరనాథులకు వేడుకలు పలికేందుకు నగర ప్రజలు సిద్ధమవుతున్నారు. గంగమ్మ ఉడికి చేరేందుకు గణపతులు సిద్ధమవుతున్నాయి. డప్పు చప్పులు శోభాయాత్ర ద్వారా సెండ్ ఆఫ్ చేయడానికి నగర ప్రజలు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం మనం కరీంనగర్లోని టవర్ సర్కిల్ ప్రాంతంలో ఉన్నాము. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 2931 విగ్రహాలను ప్రతిష్ఠించారు. అందులో 516 విగ్రహాలను జిల్లాలో ప్రతిష్ఠించారు. అయితే ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న విగ్రహాలను ప్రధానంగా ఈ టవర్ సర్కిల్ ప్రాంతం దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడనే కొబ్బరికాయ కొట్టి ఇక్కడి నుంచి నిమజ్జన కేంద్రాలకు తరలిస్తుంటారు. అయితే ఈ టవర్ సర్కిల్ ప్రాంతం వద్ద విశ్వ హిందూ పరిషత్ అదేవిధంగా బజరంగ దళ ఆధ్వర్యంలో ఇక్కడ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా నిమజ్జనానికి సంబంధించి ప్రధానంగా 3 పాయింట్లను అయితే ఏర్పాటు చేశారు. 1 మానకుండ్రు చెరువు కట్ట, 2 కొత్తపల్లి చెరువు, అదేవిధంగా చింతకుంట కెనాల్ వద్ద 3 పాయింట్లను ఏర్పాటు చేశారు. అంటే కరీంనగర్లో ప్రతిష్ఠించిన 516 విగ్రహాలు ప్రధానంగా ఈ టవర్ సర్కిల్ ప్రాంతం వరకు ఇక్కడ కేంద్రం వద్దకు వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి నిమజ్జన కేంద్రాలను తరలిస్తుంటారు. ఈనంగా అస్లాం మసీద్ నుండి ఈనంగా అదేవిధంగా వెంకటేశ్వర టెంపుల్ నుంచి వెళ్ళి ఆదారి గుండా కూడా ఇక్కడ ఈ టవర్ సర్కిల్ ప్రాంతంకి వస్తాయి. అదేవిధంగా గంజి ప్రాంతం నుంచి కూడా ఈ టవర్ సర్కిల్ ప్రాంతం కాడికి విగ్రహాలు వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి నిమజ్జన కేంద్రాలకు అయితే విగ్రహాలను తరలిస్తుంటారు. 8 అడుగులకు పైగా ఉన్న భారీ విగ్రహాలను అయితే మానకుండ్రు చెరువు కట్టకు తరలిస్తుంటారు. అదేవిధంగా తెలంగాణ చౌక్ నుండి రామ్నగర్ మీదుగా అటు చింతకుంట కెనాల వద్దకు విగ్రహాలను తరలిస్తుంటారు. అదేవిధంగా కోర్టు ప్రాంగణం రేకుర్తి చౌరస్తా నుండి విగ్రహాలను అటు కొత్తపల్లి చెరువు వద్దకు తరలిస్తుంటారు. నిమజ్జన కేంద్రంలో ఎలాంటి ఘటనలు జరగకుండా గజయితగాళ్ళు అదేవిధంగా ఫైర్ సిబ్బంది మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. అంటే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా అక్కడ మున్సిపల్కి సంబంధించిన సిబ్బంది కూడా అక్కడ డ్యూటీలు నిర్వహిస్తున్నారు. అధికారులు మాత్రం ఈరోజు మార్నింగ్ నుంచి రేపు నిమజ్జనం పూర్తయ్యే వరకు కూడా మున్సిపల్ అధికారులు అక్కడ విధులు నిర్వహిస్తుంటారు. కరీంనగర్ నగరంలో ఉన్న 516 విగ్రహాలను తరలించే వరకు ప్రతి ఒక్క సిబ్బంది అటు మున్సిపల్ శాఖ అధికారులు కానీ ఇటు పోలీస్ శాఖ అధికారులు కానీ ముమ్మరంగా మాత్రం చర్యలు తీసుకుంటున్నారు. మొత్తంగా మనం ఓవరాల్గా చూసుకున్నట్టయితే నగరంలో నెలకొల్పిన విగ్రహాలన్నీ కూడా భారీగా మెజారిటీ విగ్రహాలన్నీ కూడా ఇక్కడ టవర్ సర్కిల్ ప్రాంతం దగ్గరికి వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఇక్కడ నుంచి వెళ్ళి అటు మానకుండ్రు చెరువు కట్ట వరకు కానీ ఇటు కొత్తపల్లి చెరువు కానీ ఇటు చింతకుండ కెనాల వద్దకు మాత్రం తరలించే ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది. అంటే ఇక్కడ డప్పు చప్పుళ్ళు నృత్యాలతో కూడా ఈ వినాయకులను తరలించేందుకు శోభాయాత్ర తరలించేందుకు నగర ప్రజలు మొత్తానికైతే సిద్ధంగా ఉన్నారు. కెమెరా పర్సన్ గంగరాజ్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.